Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799949104. 6 months. ఒక 6 నెలల క్రితము అమూల్య స్టూడియోలో కలిసాము. అమూల్య స్టూడియోలో కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాము. అమూల్య స్టూడియోలో కలిసినటువంటి సందర్భంలో సరే ఎవరు ఏ రాజకీయ పార్టీలైనా ఉండని కానీ కౌలు కళాకారులుగా ఉన్నటువంటి మనము ఎవరికి అవకాశం దొరికిన కాడ అక్కడ ఎదగాలి. తరతరాల నుంచి ఆకలికి, అవమానాలకు, కన్నీళ్లకు, కష్టాలకు, ఇబ్బందులతో బతికినటువంటి జీవితాలు మనవి గనక తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఈ యుద్ధంలో సాంస్కృతిక సైనికులుగా పనిచేసినటువంటి మనం ఎవరికి అవకాశం వచ్చిన కాడ ఆడ మనం ఎదగాలి అనేటువంటి కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. నాకు చాలా గొప్ప ఆత్మీయమైనటువంటి మిత్రుడు, అనేక వేదికల మీద కలిసి పనిచేసినటువంటి మా కలయిక. తను పాడితే నేను పాడితే తను, ఇలా అనుకొని నువ్వు ఈ పాట పాడు బాగుంటుంది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, నువ్వు ఈ పాట పాడు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని డిస్కస్ చేసుకునేటువంటి మేము. ఒక గొప్ప మహోన్నతమైనటువంటి గొప్ప గాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయింది. సాయిచంద్ గారు అణగారిన కులాలు, అట్టడుగు వర్గాల యొక్క చైతన్యం కోసం తిరిగారు, వారి యొక్క హక్కులను అడిగారు, వారి అస్తిత్వాన్ని మర్చిపోలేదు, అస్తిత్వ పోరాటాలకు వారి పాటను అందించారు, తెలంగాణ ఆత్మగౌరవానికి వారి పాటను అందించారు, వారి గొంతును అందించారు. సాయిచందు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఆయన పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుంది. జోహార్ సాయిచంద్ అన్న, ఒక పాట ఒక పాట పాడిన కదా, ఇంకేం పాడిన కదా, ఒక రెండు లైన్ మమ్మిడిసి వెళ్ళినావా సాయి చందు, నిన్నెట్ల మరుదు మూరో మాయమైపోయినవా సాయి చందు, గేయమై మిగిలినవా పాలమూరుల పుట్టి పాటగాడిగా పెరిగి ఉస్మానియా యుద్ధ రంగమై నడిపినవు, మమ్మిడిసి వెళ్ళినవా సాయి చందు, నిన్నెట్ల మరుదు మూరో. ఈరోజు తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాట యోధుడు, ఒక ఉద్యమ గాయకుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం నిజంగా కూడా తెలంగాణ యావత్ ప్రజలందరికీ, తెలంగాణ కవులకు, కళాకారులకు, తెలుగు ప్రజలందరికీ కూడా తీరని లోటు. సాయిచందు మంచి మనిషి, స్నేహితుడు, ఇద్దరం మంచి కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడ కలిసినా గుండెకి అత్తుకొని అన్న నరసన్న నీ గుంపు ఇట్లా ఉంటుంది, నీ పాటలు ఇట్లా ఉంటాయి, ప్లస్ నేను రాష్ట్ర పాటలు పాడాలని ఎప్పుడు తరచుగా అడిగేవాడు. అరే మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. నువ్వులేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యింది, నువ్వులేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యిందే, నీకోసం తన గుండె పగిలేలా ఏడుస్తుంది, నీ నవ్వులు ఏమైపోయాయే మా సాయన్నో, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో, నాయకుడై ముందుకు నడిసి నరనరాన ఉత్తేజం నింపి నడిజాము, నిద్దురలేపి సూర్యుడై మేలు కొలిపి ఏ పువ్వున దాగి ఉన్నావేమో సోయన్న, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో. జోహార్ సాయిచంద్.